భరత్ గారు కూడా రియాక్ట్ అవుతారు. భరత్ గారు, ఇక్కడ ఏ చిన్న అంశం జరిగినా చాలా మ్యాగ్నిఫై చేసి గ్లోరిఫై చేసి చూపించే ప్రయత్నం మీ వైపు నుంచి జరుగుతుందా? అదే జనసేన డౌట్, బీజేపీ డౌట్ కూడా. మురళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఇక్కడ ప్రధానంగా వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, అందరికీ బాగానే ఉంది, వైసీపీ వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవుతున్నారని చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం అందరం కూడా ఈ డిబేట్లో అబ్జర్వ్ చేయాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు వారి కార్యకర్తలందరికీ కూడా క్షమాపణ చెప్పాడు. అది చిన్న విషయం ఎట్లాగైతుందండి? నాకు తెలియగా అడుగుతాను. ఒక పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీలో ఉన్న సభ్యులందరికీ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పడం అని అంటే ఇది చిన్న విషయం ఎట్లయితుంది? అసలు పొత్తు ధర్మం అనేది అదేదో సినిమాలో ఉంటుంది చూసారా, బాగా మండుతున్నట్టుందని అంటారు చూసారా, ఆ టైప్లో ఉంది. ఇప్పుడు ఒకటి, బీజేపీతో సంప్రదింపులు లేకుండా బీజేపీతో పొత్తులో ఉన్నవాళ్ళు జనసేన వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఈయన మోడీ గారికి కానీ లేకపోతే అమిత్ షా గారికి కానీ లేకపోతే బీజేపీ నాయకులకు కానీ చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర తెలుగుదేశంతో మేము పొత్తులో ఉంటున్నామని ప్రకటించారా? మరి ఆయన పొత్తు ధర్మం పాటించలేదు కదా, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు, ఆ తెలుగుదేశంతో మేము పొత్తులోకి వెళ్తున్నాము అని చెప్పేసి వాళ్ళు బీజేపీ అధిష్టానం దగ్గర ఏదన్నా ఒక మెసేజ్ పాస్ చేసి వైసీపీ కాదు, ఇది వైసీపీ కాదండి. ప్రజలకు సమాధానం చెప్పాలి కదా, అసలు మిత్రధర్మం అంటే ఏంటి, అసలు దానికి ఒక శాంటిటీ ఉందా అని అడుగుతున్నా. ఇప్పుడు బీజేపీతో జనసేన పార్టీ పొత్తులో ఉన్నారు, మరి బీజేపీతో తెగతెంపులు చేసుకోకుండా లేకపోతే బీజేపీ సమ్మతితో తెలుగుదేశంతో వీళ్ళు ఏమన్నా పొత్తులోకి వెళ్ళారా? లేదు కదా. అక్కడేమో బీజేపీ మాకు తెలుగుదేశంతో ఏ రకమైన సంబంధం లేదు అని క్లియర్గా చెప్తున్నారు. కానీ జనసేన మాటం ఆయన ఏం చెప్తున్నాడు, జనసేన మేము తెలుగుదేశంతో మేము పొత్తులో ఉన్నాం, ఓ పక్కన అవసరమైతే బీజేపీతో కూడా పొత్తులో ఉంటాం, కానీ తెలుగుదేశం బీజేపీ మటుకి పొత్తులో ఉన్నాయో లేదో వాళ్ళు చెప్పట్లా. అసలు ఇది ఎక్కడ కన్ఫ్యూజన్ అడుగుతున్నా. ఇప్పుడు ప్రజలకి వీళ్ళు అల్టిమేట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలకు సేవ చేయడానికే కదా. మిమ్మల్ని ఓడించడం కోసం కన్ఫ్యూజన్ మిమ్మల్ని ఓడించడం అన్న ఒక అంశం ప్రాతిపదికన, భరత్ గారు ఇక్కడ మిమ్మల్ని ఓడించడం అన్న ఒక అంశం ప్రాతిపదికన ఈ రోజున ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనీయకూడదు అన్న అంశం ప్రాతిపదికన మేమందరం కలుస్తున్నాం. ఇది వారి ఆర్గ్యుమెంట్, తప్పే ఉందో వాళ్ళదంటాం వాళ్ళ ఆర్గ్యుమెంట్లో. అదే ఒక క్లారిటీ లేదు కదా అంటున్నా. ఇప్పుడు మేమున్నామండి, మేము డే వన్ నుంచి ఒకటే చెప్తున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎవరితోనూ పొత్తులు లేవు, మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ప్రజల యొక్క ఆశీర్వాదం కోరుకుంటున్నాం అని సింగిల్గా ఒకటే మాట చెప్తున్నారు. మాకు ఏదైనా పొత్తు ఉంటే మాకు ప్రజలతోనే ఉంటుంది, తప్పితే మాకు ఏ పార్టీతోనూ మాకు సంబంధం లేదని డే వన్ నుంచి చెప్తున్నాం. కానీ ఒక పక్కన బీజేపీ ఏం చెప్తున్నారు, జనసేన మాతోనే ఉందని అంటున్నారు. ఇంకో పక్కన తెలుగుదేశం ఏం చెప్తున్నారు, జనసేన మాతోనే ఉందని అంటున్నారు. కానీ తెలుగుదేశానికి బీజేపీకి పొత్తు లేదంట. అసలు ఈ కన్ఫ్యూజన్లు ఎందుకు? ఇప్పుడు రాజకీయాలు దేనికి చేస్తున్నాం అండి? ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడానికే కదా. వీళ్ళకే క్లారిటీ లేదు, ప్రజలకి ఏం క్లారిటీ ఇస్తారండి? నా తెలియగా అడుగుతాను. ఇది కాకుండా శివశంకర్ గారు ఇంకొక మాట చెప్పారు, నిజంగా అది నవ్వాల ఏడవాల కూడా తెలియట్లే. ఇప్పుడు లోకేష్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు, దాంట్లో డౌట్ ఏముంది? నో డౌట్ అందులో. ఇప్పుడు శివశంకర్ గారంట TV9లో వచ్చి ఖండిస్తారట, కార్యకర్తల సమావేశంలో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఆయన ఖండించడంట. అది మీరెవరు ఖండించడానికి? ఆయన మీ పార్టీ అధ్యక్షుడు ఖండించాలి, నేను పట్టించుకోవట్లేదు అని చెప్తున్నాడు. అప్పుడు అది ఆయన ఖండించాలి కదా మీ పార్టీ సమావేశం పెట్టినప్పుడు. శివశంకర్ గారు